हाय फ्रेंड्स, वेलकम बैक टू अक्की लेटेस्ट कलेक्शन। सो वन मोर ब्यूटीफुल मॉडल अंडी सीक्वेंस वर्क सारीस। अंड इप्पुडु मी अंदरिकी तेलुसु सीक्वेंस वर्क सारीस अन्नी कूडा मंची ट्रेंडिंग सारीस। अंड इदी बॉर्डर लो मात्रमे सीक्वेंस वर्क अनेदी हाईलैट अयिंदी बोथ साइड्स। अंड सारी मिडिल अंता कूडा ओक डिफरेंट डिजाइन वच्चिंदी फ्रेंड्स, डिजिटल प्रिंट। अंड फैब्रिक अयिते टू गुड अंडी। फैब्रिक वच्चि मनकी विस्कस जॉर्जेट उंटुंदी, कंप्लीट फॉलिंग मटेरियल। सो చూడండి, ఇది పల్లు పల్లు దగ్గర ఇక్కడ బ్యూటిఫుల్ థ్రెడ్స్ అన్నీ ఇలా ఇచ్చారు। అండ్ ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది అండ్ విస్కస్ జార్జెట్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు। సో సారీ అంతా కూడా ఇలా మనకి ఏంటంటే ఒక హాఫ్ సర్కిల్స్ టైప్ లో ఇలా మొత్తం కంటిన్యూషన్ పై నుంచి కింద వరకు కూడా ఇలాగే వచ్చింది। అండ్ ఇది కలర్ చూసుకుంటే లైట్ బేబీ పింక్ అన్నమాట సారీ బేస్ కలర్ వచ్చి, అండ్ దాని మీద వన్ టైప్ ఆఫ్ బ్లూ అండ్ పింక్ డార్క్ పింక్ షేడ్స్ అన్ని వచ్చింది। అండ్ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ చూడండి। బోర్డర్ చూసుకుంటే మనకి చాలా హెవీగా వచ్చిందన్నమాట, అంటే థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ దాని మీద సీక్వెన్స్ వర్క్. అండ్ సీక్వెన్స్ అంటే మనకి గుచ్చుకోవడం అదేం ఉండదు ఫ్రెండ్స్, ఈ సీక్వెన్స్ అంతా చాలా చిన్నగా ఉంటాయి, అసలు మనకి హ్యాండ్ కి కూడా తెలియదన్నమాట సీక్వెన్స్ ఉన్నట్టు అక్కడ. అండ్ సారీ అంతా ఇంకా ఇదే ప్యాటర్న్ లో ఉంటుంది। అండ్ ఈ సారీ కంప్లీట్ గా ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ పల్లు నుంచి। అండ్ ట్రాన్స్పరెంట్ గా అయితే అసలు ఉండదు, ఆఫీస్ వేర్ కి అయితే డిఫరెంట్ గా ఉంటుంది। సో చూడండి, అండ్ మిడిల్ డిజైన్ కూడా న్యూ డిజైన్ ఫ్రెండ్స్, బాగుందన్నమాట। అంటే ఇప్పుడు రెగ్యులర్ గా ఫ్లవర్స్ అవి కాకుండా ఇలా డిఫరెంట్ అండ్ స్టైలిష్ గా ఉంది మిడిల్ లో డిజైన్ కూడా। సో ఇక్కడ మిడిల్ లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే ప్యాటర్న్ ఇక్కడ మనకి బోర్డర్ స్టార్టింగ్ లో కూడా ఇచ్చారన్నమాట చూడండి, సేమ్ ప్యాటర్న్. దాని తర్వాత బోర్డర్ వచ్చింది, అగైన్ సారీ అంతా కూడా అదే ప్యాటర్న్ వచ్చింది। సో మొత్తం సారీ పన్నా కూడా పెద్ద పన్నా వచ్చింది। सो ఇది చూసుకుంటే బ్లౌజ్, బ్లౌజ్ కూడా సేమ్ సారీ లో బేస్ కలర్ వచ్చింది। ఇది చెప్పాలంటే కంప్లీట్ కొంచెం ఆనియన్ పింక్ అనేది మిక్స్ అయ్యింది ఫ్రెండ్స్, కంప్లీట్ బేబీ పింక్ కాకుండా। అండ్ బోర్డర్ చూసుకుంటే చూడండి, హెవీ సారీ లో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ వచ్చింది, బోత్ సైడ్స్ కూడా వచ్చింది మనకి। అంటే బ్లౌజ్ కి బోత్ సైడ్స్ సారీ లో వచ్చిన బోర్డర్ వచ్చింది। అండ్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు, అండ్ వర్క్ కూడా మనం మెషిన్ వాష్ చేసినా వర్క్ కూడా ఆల్మోస్ట్ ఏమీ అవ్వకపోవచ్చు ఫ్రెండ్స్। అండ్ ఇందులో ఓన్లీ 6 ఆర్ 5 కలర్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి। అండ్ నెక్స్ట్ కలర్ చూసుకుంటే గ్రీన్ కలర్, అండ్ గ్రీన్ లోనే 2 షేడ్స్ వచ్చనీ, అండ్ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్, అండ్ లైక్ సీ గ్రీన్ అండ్ లీఫ్ గ్రీన్, అలా మొత్తం 2-3 షేడ్స్ వచ్చనీ। సారీ అంతా కూడా ఇదే ప్యాటర్న్ లో ఉంటుంది। అండ్ ఇందాక సారీ ఓపెన్ చేశాను కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఈ సారీ కూడా సేమ్ ఉంటుంది। అండ్ బోత్ సైడ్స్ బోర్డర్ వచ్చింది। అండ్ ఇది బ్లౌజ్ అనుకుంటా, ఇదిగోండి బ్లౌజ్ కూడా ఏంటంటే సారీలో ఉన్న బేస్ కలర్ లైట్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది, విత్ బోర్డర్ వచ్చి హ్యాండ్స్ కి వస్తుంది అండ్ చాలా బాగుంది। ఇది ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి, సో ఫ్యాబ్రిక్ బట్టి వర్క్ బట్టి డెఫినెట్ గా తీసుకోవచ్చు। అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకుంటే ఇది వచ్చి లైట్ బేస్ కలర్ వచ్చి లైట్ పిస్తా గ్రీన్ వచ్చింది చూడండి, ఇక్కడ అంతా కూడా మనకి పిస్తా గ్రీన్ షేడ్ వచ్చింది। అండ్ సారీ మీద వచ్చేసరికి ఎల్లో పింక్ అండ్ అక్కడక్కడ మెరూన్ షేడ్। సో లోపల మీకు పేపర్ ఉంది, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది। అండ్ సారీ వ్యూ చూడండి, మీరు చూస్తుంది పల్లు పార్ట్, పల్లు ఏమీ సెపరేట్ గా ఉండదు, జస్ట్ మనకు చిన్న థ్రెడ్స్ ఇచ్చారు ఇంకా సారీ అంత। సో అండ్ ఇది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్, అండ్ ఇవన్నీ కొంచెం లైట్ కలర్స్ కాబట్టి బేస్ కలర్స్ కొంచెం మీకు వీడియో అప్పుడప్పుడు బ్లర్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకోండి। పిక్స్ కూడా నేను వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేస్తాను, సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే పిక్స్ వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వి పిక్స్ కూడా అడగండి ఫ్రెండ్స్। అండ్ చూసారు కదా ఈ సారీ కూడా కంప్లీట్ గా ఓపెన్ చేశాను, ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి, రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు। అండ్ అలాగే సింపుల్ డిజైనర్ వేర్ లా ఉంటుంది ఎందుకంటే సీక్వెన్స్ వర్క్ వచ్చింది కాబట్టి। అండ్ బ్లౌజ్ చూసుకుంటే ఇదిగోండి బ్లౌజ్ పిస్తా గ్రీన్ వచ్చింది, బ్లౌజ్ అంతా కూడా విత్ హ్యాండ్స్ కి వచ్చి సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది। అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకోండి పింక్ కలర్, అండ్ ఇందాక చూసింది మనం వన్ టైప్ ఆఫ్ పింక్ అనమాట, అండ్ ఇది వచ్చి మనకి బోర్డర్స్ చూడండి, ఇది పీచ్ కలర్ వచ్చింది అనమాట, లైట్ పీచ్ కలర్ వచ్చింది। అండ్ బోర్డర్స్ డిఫరెన్సే మీకు చెప్తున్నాను, అండ్ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ చూడడానికి శారీ బాడీ పార్ట్ అంతా సేమ్ అనమాట, బట్ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది వచ్చి మనకి లైట్ గోల్డ్ ఆర్ క్రీమ్ కలర్ టైప్ లో ఉంది, ఇది వచ్చి లైట్ పీచ్ కలర్ ఉంది। సో మీరు పిక్ పెడుతున్నప్పుడు క్లియర్ గా నాకు బోర్డర్ కలర్ ని మెన్షన్ చేయండి, ఆర్ ఏదైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళు పిక్ పెట్టేవచ్చు సింపుల్ గా। సో ఇదిగోండి ఆల్మోస్ట్ శారీ కలర్ కాంబినేషన్ అంతా ఇదే విధంగా ఉంటుంది, సో బోర్డర్ ఏ కలర్ ఉంటే మనకి బ్లౌజ్ వచ్చి ఆ కలర్ లో ఉంటుంది। అండ్ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు ఇందాక నేను చూపించిన రెండు శారీస్ కి, చాలా లైట్ పీచ్ కలర్ అన్నమాట, అసలు తెలియట్లేదు। సో బ్లౌజ్ కూడా మనకి అదే షేడ్ లో ఉంటుంది, చాలా లైట్ కలర్ అన్నమాట, అంటే పీచ్ కలర్ స్టార్ట్ అయ్యే షేడ్ అన్నమాట ఇది।
అండ్ రిమైనింగ్ ఈ పార్ట్ అంతా కూడా మనకి ఇక్కడ లైట్ లావెండర్ షేడ్ వచ్చింది, పింక్ లోనే 2-3 షేడ్స్ వచ్చినాయి. సో శారీ వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ కూడా చెప్పాను కదా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కొంచెం క్రీమ్ కలర్ బార్డర్లో అనేది క్రీమ్ కలర్ హైలైట్ అవుతుంది. సో బ్లౌజ్ కూడా మనకి అదే కలర్ కాంబినేషన్లో వస్తుంది. సో ఇదిగోండి శారీ వ్యూ ఇలా ఉంటుంది. సో బార్డర్ బోత్ సైడ్స్ చాలా బాగుందండి. ఈ కాన్సెప్ట్ కూడా మనకి అంటే ఇప్పటి వరకు మనం శారీ మొత్తం సీక్వెన్స్ చూసాం, బట్ బోత్ సైడ్స్ బార్డర్ కూడా చాలా సూపర్గా ఉంది అండ్ సింపుల్గా ఉంది చూడడానికి. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇక్కడ బార్డర్ ఏ కలర్ వచ్చిందో క్రీమ్ కలర్ అదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చింది విత్ హ్యాండ్స్కి సేమ్ బార్డర్, శారీలో వచ్చిన బార్డర్. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 6 కలర్స్ కాంబినేషన్స్ చూపించాను. అండ్ వీటి ప్రైస్ వచ్చి మనకి 850 ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.